మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనం నిన్న బద్వేల్ ఎలక్షన్ చూసాం. బద్వేల్ ఎలక్షన్లో మరి ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనేది మనందరం కూడా గమనించాం. బద్వేల్లో ఓడిపోయింది బీజేపీ మాత్రమే కాదు, టీడీపీ, జనసేన. గతంలో బీజేపీకి ఎక్కడొచ్చినా 700, 800 అట్లా ఓట్లు వచ్చాయి. నిన్న 21,000 వచ్చింది అంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు సాక్షాత్ చెప్పడం. రెండోది ఏంటంటే, బీజేపీకి ఓటు 21,000 దేని ఏమి చూసేశారు అని మనం ఆలోచిస్తే, ప్రత్యేక హోదా ఇచ్చారనా, దాన్ని చూసి ఓటేశారా? చంద్రబాబు నాయుడు పూర్తిగా తన పార్టీ నాయకులు కానీ అక్కడుండి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ పలికి మరీ 21,000 ఓటు వేయించారంటే, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏ రకంగా ఆటంకపరచడానికి చూస్తా ఉన్నాడో మనందరం గమనించవచ్చు. అదేవిధంగా తను ఎప్పుడూ కూడా తను వెళ్ళని ఏరియాకి డైవర్షన్ రాజకీయాల విషయం వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను పంపించే దాంట్లో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మరి ఎలక్షన్కు దూరం అంటూనే బీజేపీకి సపోర్ట్ పలికాడు ఆ వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఏంటనేది తేటతల్లమైంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించారు, ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక మన విహారయాత్రకు వచ్చే వ్యక్తులులా చంద్రబాబు నాయుడుని భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి విడిదింటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం గమనించారంటే, ఆయన ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నాడు, ఆయన కుమారుడిల్లు హైదరాబాద్లోనే ఉంది, ఇక దత్తపుత్రుడు అంటే మీ అందరూ తెలుసు కదా దత్తపుత్రుడు ఎవరు, ఆ దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే ఉంది, తనకు సంబంధించిన చాలామంది హైదరాబాద్లోనే ఇల్లు కట్టుకున్నారు. రాధాకృష్ణ ఇల్లు హైదరాబాదు, బీఆర్ నాయుడు ఇల్లు హైదరాబాదు, వాళ్ళ పెంపుడు ఎంపీ రాష్ట్రంలో కాలు పెట్టను అన్నాడంటే దానికి సంబంధించిన ఎల్లో మీడియా అధిపతులు మొత్తం, పార్టీ మొత్తం ఉన్నది కూడా హైదరాబాద్లోనే. రామోజీరావు ఇల్లు హైదరాబాద్లోనే, వీళ్ళందరూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. ప్రజలందరూ కూడా గమనించారు ఈ రాష్ట్రానికి వెళ్ళే అవసరం లేదు, ఎప్పుడన్నా వస్తే చుట్టం చూపుకి వచ్చేళ్తూ ఉంటారులే, మనం పట్టించుకోవాలని అవసరం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో జగన్ గారు మరి ఎలక్షన్ ముందే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు మాత్రం పులివెందుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓటు ఎక్కడుందంటే హైదరాబాద్, వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు ఓటు ఎక్కడంటే హైదరాబాదు, ఇక దత్తపుత్రుడు ఓటు కూడా హైదరాబాద్లోనే ఉండొచ్చు దాదాపుగా. వీళ్ళంతా హైదరాబాద్ను అట్టిపెట్టుకొని ఉన్న వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఆ పులివెందుల్లో ఉంటే మరి లోకేష్ ఓటేమీ మంగళగిరిలో లేదు, చంద్రబాబు నాయుడు గారి ఓటు కుప్పంలో లేదు, వాళ్ళ ఫ్యామిలీలో కోడ్ల ఓటు కూడా అక్కడ ఉండే పరిస్థితి కనిపించట్లా. కాబట్టి వీళ్ళంతా కూడా హైదరాబాద్ను అట్టుపెట్టుకొని ఉన్నారంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న బద్వేలు విషయంలో ప్రజలు సాక్షి కొట్టారు. మరి మనం చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయంలో చూడొచ్చు, కుప్పం వెళ్ళాడు, కుప్పం వెళ్ళి ఏం మాట్లాడాడండి, ఒక వ్యక్తి కుప్పంలో సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే నన్ను గెలిపించారనేది, తను ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా అండి, ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, నన్ను ఇక్కడ ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, కుప్పం వదిలేసి వెళ్ళిపోమ్మంటారా అని మాట్లాడాడు. అంటే భయం ఏ స్థాయిలో పనిచేస్తూ ఉందండి చంద్రబాబు నాయుడుకి, వణుకు వెన్నులో వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు మరి కుప్పం వస్తే కూడా మనల్ని ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నన్ను ఇక్కడ ఉండమంటారా లేదని ప్రజలను తీర్పు అక్కడ అడుగుతూ ఉన్నారు.
సొంత నియోజకవర్గంలో జనాల్ని పోగేసుకొని అంతిచ్చి ఇంతిచ్చి తీసుకొచ్చుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు పడిపోయాడంటే ఇంకెంతకు మించి చంద్రబాబు నాయుడు పతనం మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి ఎలాంటి దుర్మార్గాలకైనా పాల్పడుతూ ఉంటాడు. ఇక మిగిలింది అమరావతి తంతు. అమరావతి తంతు ఏంటంటే అమరావతిలో చుట్టూ ఉన్న భూములు చంద్రబాబు నాయుడు కొనుక్కున్న బినామీ భూముల కోసం ఆయన తపన అంతా ఇంత కాదు. మనం చంద్రబాబు నాయుడు చెప్పే మాట ఏంటంటే నాకు ఒక స్టేట్ కావాలి, అది బ్రహ్మాండంగా ఉండాలి, సింగపూర్ని తలదన్నీదగా ఉండాలంటాడు. కానీ ఆయన కావాల్సిన స్టేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ దందాలోని అమరావతిని కొంపముంచాడు. అలాంటి వ్యక్తి మరి బాబు గారి బాధ గురించి చాలా అంతా ఇంత కాదు. గతంలో మీరందరూ కూడా గమనించాలి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రజా రాజధాని కోరుకున్న వ్యక్తి అయితే సెంటున్నర ఇళ్ల స్థలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తానికి సిద్ధపడితే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడా కాదా? వాళ్ళు ఉంటే మురిక్కోపాలుగా మారి డెవలప్మెంట్ ఆగిపోద్ది. అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీలని ఎవరిని ఓటు అడగడం. తను అనుకున్న బెనామీల రాజధాని కోసం వీళ్ళందరినీ కూడా చిన్న చూపు చూశాడంటే వీళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తే ఈ ఏరియా అంతా కూడా మురిక్కోపంగా మారిపోద్దని మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు ఏ స్థితిలో ఉన్నాడు? కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలందరూ కూడా మరి గట్టి తీర్పునిచ్చారు. నిన్న చూశారు బద్వేల్లో చంద్రబాబు నాయుడిని బద్దలు కొట్టారు. ఇలాంటి వ్యక్తి మరి రాష్ట్రం అంతా తిరుగుతాను, వైజాగ్ వస్తారా, కుప్పం వస్తారా, పులివెందులు వస్తారా అంటాడు. నిన్న బద్వేల్లో ఏం తేలిందో చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందో లేదో అర్థం కావట్లా, మైండ్ బ్లాక్ అయ్యి దెబ్బతిని హైదరాబాద్ వెళ్ళాడో మరి ఈ మధ్యలో ఎక్కడన్నా తిరుగుతూ ఉన్నాడు, ఇంతవరకు మెసేజ్ లేదు. అలాంటి వ్యక్తి మరి ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని మాట్లాడాడు. అంటే ఎంత దారుణం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదనుకుంటున్నాను నేనైతే. అమరావతిలో శాసన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, అమరావతిని డెవలప్ చేస్తన్నారు. డెవలప్ అయ్యే నగరాల్లో ఖచ్చితంగా అమరావతి కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిలో కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని పాదయాత్ర పేరిట వాళ్ళని తిరుపతికి తీసుకెళ్దామని అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఈ మధ్యలో ఇళ్ళ దారిలో చాలా ఏరియాలు తగులుతూ ఉంటాయి. రాయలసీమకు హైకోర్టు వద్దంటాడు, ఇక్కడే ఉండాలంటాడు. మరి వైజాగ్ ఎట్టి పరిస్థితుల్లో పరిపాలనా రాజధాని వెళ్ళటానికి వీల్లేదని చెప్తాడు. అది మొత్తం కూడా అమరావతిలోనే ఉండాలంటారు. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మరి నీ పాదయాత్రను ఏ రకంగా స్వీకరించుతారని చంద్రబాబు నాయుడు గమనించాలి. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే సందర్భాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇక్కడ సాక్షాత్తు సీఎం గారు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏ భాష మాట్లాడతారో తెలియదు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన భాష అంతా వాడితే మరి ఎక్కడన్నా గొడవలు జరిగి, ఎక్కడన్నా ఉద్రేకాలు జరిగి, ఎక్కడన్నా ఇష్యూలు అయితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించుతాడా? దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? ఈ అమరావతిలో తనకు బెనామీకి సంబంధించిన కొంతమందిని పెట్టుకొని వాళ్ళ ధర్నాలని దీక్షలని 300 రోజులు 600 రోజులు అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళేదో అంటే నేనైతే అమరావతిలో ధర్నా అమరావతి జేఏసీ కింద అమరావతి సింగిల్ రాజధాని కావాలని కోరుకునేది ఒకే ఒక వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు నాయుడు బెనామీలు మాత్రమే. మేము మాత్రమే బాగుపడాలి, మేము మాత్రం బాగుండాలి, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్న వ్యక్తులు మాత్రమే. కానీ మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ వ్యక్తులు కూడా విఫలమయ్యారు. నీకు సంబంధించిన బంధువులు నీ ఆడపిల్లని ఖచ్చితంగా వైజాగో రాయలసీమ సైడ్ ఇస్తే నీ కూతురు అక్కడ బాగుండాలి, నీ అల్లుడు బాగుండాలి, ఇక్కడ నీ కొడుకు బాగుండాలి, కోడలు బాగుండాలి అనుకుంటావా లేదా? ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నేను అనుకున్న ప్రాంతంలో నేను అనుకున్న ఏరియాలో రియల్ ఎస్టేట్ చేయాలని పూనుకొని తను దాయాదుల్ని పెట్టి ఎంతసేపుకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అమరావతి ప్రాంతంలో ఏ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు పాదయాత్ర చేసి ఎక్కడన్నా ఉద్రేకాలకు లోనై గొడవలు పెడితే చంద్రబాబు నాయుడే మాత్రమే బాధ్యుడు, ఇంకెవరు బాధ్యుడుగా. ఇంకా కూడా ఈ రాజధాని ప్రాంతంలో తను బినామీలు, చంద్రబాబు నాయుడే సీఎంలాగా కనిపిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నారు, ప్రజలందరూ తీర్పునిచ్చారు, 151 సీట్ ఇచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూతవేడు దూరంలో ఉన్నారు, మా సమస్యలు సీఎం గారిని కలిసి ఒక్కసారైనా చెప్పాలి,
అని అమరావతి రైతులు అని చెప్పుకునే తన దాయాదులు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎందుకు ఇష్టపడలేదు? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తులు మాత్రం చేస్తున్నారు కాబట్టి కలవడానికి ఇష్టపడాల. అదే ప్రాంతంలో అసైన్డ్ల రైతులు ఉంటే కొంతమంది గతంలో కలుస్తామని చెప్పానంటే వాళ్ళ సమస్య ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు ఎవరిలా ఉన్నాయంటే కోర్టు కేసులు తీసేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం గజాలు ఇద్దాం, మంచి ప్యాకేజ్ ఇద్దామని చెప్పారు. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ఇష్టపడకపోగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్న ఈ వ్యక్తులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బెనామీ వ్యక్తులే తప్ప మరో వ్యక్తులు కాదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రం మీద పగబట్టాడు. ఓట్లు వేశారు, తీర్పునిచ్చారు కాబట్టి నాగుపాము పగబట్టినట్టు పగబట్టి ఈ ప్రజల పైన కక్ష తీర్చుకునే దాంట్లో భాగంగా పనిచేస్తాడు. తన వయసు అయిపోయింది, తన కొడుకు పప్పు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది, ఏ రకంగానూ మనం సాధించలేమని చెప్పి చంద్రబాబు నాయుడు అయ్యా కొడుకులు అలా తయారైతే ఇంకో ఆయన ఉన్నాడు హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చేసి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాను ఉన్నాడు ఫిల్మ్ యాక్టర్. నాకు సినిమా యాక్టర్ కానీ తెలుసు, కానీ రాజకీయ నాయకుడిగా ఆయన అయితే నేను అనుకోవడంలా. కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ చంద్రబాబు నాయుడికి తగుదనమ్మా నేనున్నాను, నా తర్వాత ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేయాలంటే అని చెప్పి ఈయన పరిగెత్తుకొస్తూ ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించింది ఒకటే, వీళ్ళెవ్వరితో మాకు అవసరం లేదు, వీళ్ళంతా హైదరాబాద్ వాసులు కాబట్టి ఎప్పుడప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు, ప్రకాశం బ్యారేజ్ చూసి వెళ్ళడానికో లేకపోతే వైజాగ్ చూసి వెళ్ళడానికో వస్తారు కాబట్టి వీళ్ళని మేము పట్టించుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కక్ష కట్టినట్టుగా తీర్పు ఇస్తే ఇంకా కూడా అర్థం కాకుండా వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి గొడవలు పెట్టి ఏదో రకంగా ప్రలోభ పెట్టి అయినా సరే గొడవలు పెట్టి ఏదో రకం చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపేక్షించేది లేదు, దాన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది 2024లో చూస్తారు. వీళ్ళు 2024లో 23 అనుకుంటున్నారు, కానీ ఆ పై 3 వచ్చే పరిస్థితి కూడా కనిపించదు. ఇక ఏకంగా మరి దత్తపుత్రుడి విషయం అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఆయన ఎవరిని ప్రశ్నించలేడు, ఆయన ఎవరిని క్వశ్చన్ చేయలేడు కాబట్టి ఎక్కడన్నా మేలు జరుగుతుంటే అక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వలన ఈ రాష్ట్రం బాగుపడిద్దని రాష్ట్ర ప్రజలు అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ రక్షకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే కోరుకున్నారో, ఆయన పాలన ఏమైతే చెప్పారో, ఆయన ఎటువంటి చట్టాలు కోరుకున్నారో అవన్నీ కూడా ఆయన ఆంక్ష ఆయన కోరిక మేరకు ఈయన పనిచేస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రతిపక్షం కూడా లేదు, వాళ్ళకి ఆ స్థితి కోల్పోయారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలే ఏ వ్యక్తి అయినా గమనించాల్సింది ఒకటే, మీరు పతనం అయిపోయారు, పతనం వైపు మిమ్మల్ని ప్రజలు నడిపించారు కాబట్టి ప్రశాంతంగా హైదరాబాద్లో శేష జీవితం గడపడం చాలా మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.